பாய்கொண்டு மானிடம் பாட வந்த கவியே நல்லேன் வாய்கொண்டு மானிடம் பாட வந்த கவியே நல்லேன் ஆய்கொண்ட சீர்வள்ளாடி பிரான் எனக்கே உளன் ஆழி பிரான் எனக்கே உளன் சாய்கொண்ட இம்மையும் சாதித்துவானவர் சாய்கொண்ட இம்மையும் சாதித்துவானவர் நாட்டையும் நீ கண்டு கொள் நீ கண்டு கொள் என்று வீடும் தரும் நின்று 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 ஆழ்வார் திருவடிகளே சரணம் யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளா மோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷட்ஹாரிம் தமுபாஸ்மஹே. பிரிய பாகவதோத்தமரா, திருவாய்மொழி மூடவ சதகல்லோ தொம்மிதவ தசகல்லோ தொம்மிதவ பாசுரானி அனுசந்தானம் சேஸ்குண்டுன்னாம். வாய் கொண்டு மானிடம் பாட வந்த கவியே நல்லேன் ஆய்கொண்ட சீர்வள்ளல் ஆழிப்பிரான் எனக்கே உளன் ஷாய் கொண்ட இம்மையும் சாதித்து வானவர் நாட்டையும் நீ கண்டுகொள் என்று வீடும் தரும் நின்று நின்னே. கிட ரெண்டே விஷயால் வாய் கொண்டு மானிடம் பாட வந்த கவியே நல்லேன் ஆய் கொண்ட சீர்வள்ளல் ஆழிப்பிரான் எனக்கே உளன். நான் நோட்டித்தோ மானவுள்ளி ஸ்தோத்திரம் செய்யணும். నాకు అసాధారణ స్వామిగా భగవంతుడున్నాడు. ఈ రెండు విషయాలను ఇక్కడ విశేషంగా తెలియజేస్తున్నారు. పాశురార్థం వాయి కొండు మానిడం, వాయి అంటే వాగింద్రియం అని వ్యాఖ్యానం చేస్తున్నారు. వాగింద్రియాన్ని స్వీకరించి మనుష్యులను మానిడం, మనుష్యులను పాడవంద కవియేన్ అల్లేన్ అంటే వాగింద్రియంతో మనుష్యులను పాడుటకు వచ్చినటువంటి కవి కాదు నేను, కవి అయిన వాడను అల్లే నేను కాను సుమాన్. వాయిహుండు మానిడం పాడ వంద కవియేన్ అల్లేన్ కాను. తర్వాత ఆయ్ షీర్, ఆయిహుండ షీర్ వళ్ళనని వాక్యం. ఆయ్ షీర్ అంటే ఆ వేదాంతములయందు చెప్పబడినటువంటి గుణములు అని అర్థం. షీర్ అంటే కళ్యాణ గుణములు. వేదాంతముల ఎందు చెప్పబడినటువంటి ఏష అపహత పాప్మ విజర విమృత్యు విశోక సత్యకామ సత్యసంకల్ప ఇత్యాది గుణములు ఏవైతే ఉంటాయో అటువంటి గుణగణ సమన్వితుడు ఆయ్ షీర్ కొండ వళ్ళల్. కొండ అటువంటి గుణములు కల వళ్ళల్ అంటే పరమ ఉదార స్వభావం గలవాడు, మహో ఉదారుడును. ఆళిప్పిరాన్ అటువంటి స్వామి ఆళి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు పిరాన్, సర్వ ఉపకారకుడు కూడా ఆళిప్పిరాన్. అటువంటి భగవంతుణ్ణి ఆ భగవంతుడు వెనక్కే ఉడన్. ఎంత ధీమా, నాకు మాత్రమే ఏవకారంతో చెప్తున్నా, వెనక్కే ఉడన్ నాకు మాత్రమే అసాధారణ స్వామిగా ఉన్నాడు. అటువంటి స్వామి ఏ ప్రకారంగా అనుగ్రహిస్తున్నాడంటే షాయి హుండ ఇమ్మయం షాదిత్తు వానవర్ నాట్టయం. షాయి హుండ అంటే అత్యుజ్వలంగా ప్రకాశించేటువంటి స్వామి ఇక్కడ ఇమ్మయం షాదిత్తు అంటే
ఐహికమైనటువంటి ఫలాన్ని కూడా ఇస్తూ అర్చావతార స్వరూపిగా మనకు దృష్టిగోచరుడై చెప్పి షాయి హుండ ఇమ్మయం షాదిత్ అనుగ్రహం అంటే అర్చాస్వరూపిగా మనకు ఆ స్వామి కనిపిస్తూ దర్శించే మనకు దర్శనాన్ని అందజేస్తూ వానవర్ణాట్టయం నిత్యసూరులు ఎవరైతే ఉంటారో నిత్యసూరుల యొక్క నిత్య విభూతిని కూడా నీ కండుకొళ్ళెండ్రే ఓ భక్త నీవు తెలుసుకో నీవు వెదకి దాని అంతటిని కూడా నీవు తీసుకో అని చెప్పిన రీతిగా నిర్వహించుకున్నటువంటి వీడుం తరుం వీడుం ఆ మోక్షమును ఆ మోక్షానందం ఏదైతే ఉందో ఆ మోక్షానందని కూడా నిన్నే తరుం అంటే క్రమక్రమంగా మనకు అందజేస్తాడు ఆ దేవదేవుడు అన్నారు. కనుక భగవంతుని యొక్క స్వరూపం భగవంతుని యొక్క స్వభావం ఎటువంటిది అంటే క్రమక్రమంగా మనకు సకల శుభ పరంపరలంతా కూడా అందజేస్తారు అన్నారు. కనుక ఈనాటి పాసురంలో ఇహలోక పరలోక సౌఖ్యాన్ని అందించువాడు ఆ అచ్యుతుడే. అటువంటి అచ్యుతిని తప్ప నేను మరెవ్వరినీ కూడా స్తుతించనుగాక స్తుతించను అని భీష్మించి కూర్చున్నారు నమ్మాళ్ళవార్లు ఈనాటి పాసురలు. ఆళిప్పిరాని ఎనక్కే ఉడనన్న చోట ఎంతటి ధీమా స్వామికి. అందుకే వేదాంత దేశకుల వారు కామాసికాష్టకం అనేటువంటి స్తోత్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. త్వయి రక్షతి రక్షకైహి కిమన్యైహి త్వయి చ అరక్షతి రక్షకైః కిమన్యైహి ఇతి నిశ్చిత ధీహి శ్రయామి నిత్యం నృహరే వేగవతి తటాశ్రయంత్వామన్న. లోకంలో రక్షించేవాడు నీ ఒక్కడే. త్వయి రక్షతి నీవు రక్షించేటప్పుడు రక్షకై కిమన్య అన్యై రక్షకై కిం ఏం ప్రయోజనం వేరొక రక్షకునికితో నాకు పని లేదన్నారు. త్వయి చ అరక్షతి రక్షకై కిమన్యై నీవే రక్షించకపోతే మరొక రక్షకుడితో నాకేం పని అంటే మన ఇంక ఎవ్వరు కూడా రక్షించలేరు అని అర్థం. అలాగే నమ్మాళ్ళవార్లు ఆళిప్పిరాన్ ఎనక్కే ఉడనని ఇక్కడ చెప్తున్నారు. వాయుహుండు మానిడం పాడవంద కవియేనల్లే. ఈ పాశురానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు పూర్వాచారులు అందజేస్తున్నారు. ఎన్నో విషయ విశేషాలను అంతటినీ కూడా మనకు తెలియజేశారు. గురుముఖంగా దీన్ని అంతటినీ కూడా మనం తెలుసుకుంటే నమ్మాళ్ళవార్ల వలె భగవంతుని యొక్క పాదారవిందాల్ని ఎల్లప్పుడూ కూడా మనం ఆశ్రయించి ఉంటామనే విషయంలో ఎటువంటి సందేహం కానరాదు. ఇక్కడ తచ్చిరహ యత్ ప్రణమతి యౌ తత్పూజాకరౌ కరౌ సా జిహ్వయా హరింస్తౌతి తచ్చిత్తం ఎత్తదర్పితం అన్నారు. ఇది ఎలా ఉందంటే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. మనకు ఇచ్చినటువంటి కరచరణాది అవయవములన్నీ కూడా భగవంతుని సేవ కొరకే, భగవంతుని కైంకర్యం కొరకే, భగవంతునికి ఎల్లప్పుడూ కూడా సేవ చేసే భాగ్యం కొరకే ఇవన్నీ ఉన్నాయి కానీ ఇతర విషయ ప్రయోజకములు కారావు అన్నారు. ఇక్కడ వ్యాఖ్యానంలో సృష్టస్త్వం వనవాసాయ అన్నారు. అంటే సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజనే రామే ప్రమాదం మాకార్షీహి పుత్ర భ్రాతది గచ్చతి. అంటే లక్ష్మణునితో సుమిత్ర చెప్పేటువంటి మాటలివి. ఎప్పుడైతే రాముడు అరణ్యానికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడో అప్పుడు ఆ లక్ష్మణుడు తన యొక్క తల్లి అయినటువంటి సుమిత్రతో అమ్మా నేను వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళుచున్నాను. ఆవిడ చెప్తుంది అక్కడ లక్ష్మణ అంటే రామభద్రుడు ఎటువంటి వాడు, తండ్రిని తల్లిని అనువర్తించి అడవికి అతడు ఏం చేస్తున్నాడు, నేను కూడా అతన్ని అనుసరించి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆవిడ చెప్తుంది నేను నిన్ను కన్నది ఎందుకు తెలుసా, నీకు కిరీటం ధరించాలి అంటే నీవు కిరీటాన్ని ధరించాలి అనేటువంటి కోరిక నాకు లేదు. కిరీటం ధరించుటకు యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తికి అంటే నీ యొక్క భ్రాత నీ యొక్క అన్న ఎవరైతే ఉంటారో అతడికి
అతన్ని అనుసరించిపోవడానికై నేను నిన్ను కన్నాను, వారిని అనువర్తించుడు కదా నేను నిన్ను కనినది అన్నారు. ఎటువంటి రాముడు? సుహృజ్జనే రామే స్వనురక్త అన్నారు. అంటే విశేషంగా చెప్తున్నారు, ఉపదేశ నిరపేక్షకంగా ఆ రామభద్రునికి ఎల్లప్పుడూ రామభద్రుని యందు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ అనురాగం కలిగిన వాళ్ళుగా ఉన్నారు, కైంకర్యం చెయ్యాలి అనేటువంటివి ఉన్నారు. స్వనురక్త సు అనురక్త స్వనురక్త సుహృజ్జనే అన్నారు. ఆ సంపంగిమాలను ఎండలో పడవేసినట్లు శ్రీరాముడు తన సౌకుమార్యాన్ని కూడా చూడకుండా పితృవాక్య పరిపాలనం గావించాలనే ఉద్దేశంతో అడవికి వెళ్ళుచున్నాడు. అది ఏమి కలుగునో అని సుహృజ్జనులు అంటే వాళ్ళ యొక్క ఉదరం, వాళ్ళ యొక్క కడుపు అక్కడ మండుతుంది. ఒక పక్క అయ్యో రాముడికి ఏమైపోతుందో అని వాళ్ళందరూ కూడా అటువంటి స్వభావం కలవారు కనుక సుహృజ్జన అన్నారు. అయోధ్యాపురంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. కనుక తల్లి మొదలుగు రాజధానిలో ఉన్నటువంటి సుహృజ్జనులంతా అలా చూస్తూ ఉన్నప్పుడు నీవు ఆ రాముడికి సేవ చేయడానికై ఈ లోకంలో పుట్టావు కదా అని చెప్పి రామే ప్రమాదం మాకార్షీహి అన్నారు. రాముడు ఎటువంటి వాడు? రామో రమయతాం వరహ అని అనలేదా? రాముడు అందరినీ కూడా అలా ఆకట్టుకుంటాడు. అటువంటి సమయంలో రాముని యొక్క ఆ సౌందర్యంలో మోహించి నీవేమైనా ప్రమాదం చేస్తావు, ప్రమాదం అనవధానత అని అమరం. కనుక ఆ ప్రకారంగా కాకుండా నీవు రాముడు అలా నడుస్తూ ఉండగా ఆ రాముని యొక్క నడక సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నీవేమైనా తప్పు చేస్తే బాగుండదు కదా అని చెప్పి రామే ప్రమాదం మాకార్షీహి అని చెబుతూ భ్రాతరి గచ్చతి అతడు అలా వెళ్ళుచుండగా ఇలా అయిపోతుందేమో. అందుకే అగ్రత ప్రయేవు రామ సీతామధ్యే సుమధ్యమ అక్కడ విశేషంగా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగామహ అన్నారు. పెరియాళ్వార్లు ఒకచోట ఎప్పుడైతే కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క పిల్లన గ్రోవి ఎప్పుడైతే అలా మృగుతూ ఉంటుందో దేనుకన్ పిలంబం కాళి అనెన్నం తీప్ప పూడుహలడంగ ఉళుక్కి కానగంపడి ఉలావి ఉలావి కరుంసిరుక్కన్ కుడలూదినపోది మేనకయుడు తిలోత్తమయరంబై ఉరుప్పసి అరవర్ వెళ్ళి మయంగి వానహం పడిగిల్ వాయిధిర పిన్నె ఆడల్పాడలివి మారినరుధామే అని చెప్పలేదా? అందరూ కూడా ఆ లోకమంతా కూడా నిశ్చేష్టమైపోయింది. అటువంటి ఆ సౌందర్యం అన్నారు. అక్కడ వేణు నాద వైభవం, ఇక్కడేమో రాముని యొక్క గమన సౌందర్యమని చక్కగా చెప్తున్నారు. ఆ వేదములు కూడా ఆ భగవంతుని యొక్క గుణగణాల్ని పాడాలని వెళ్ళి తిరిగి మరలి వచ్చింది కదా అని చెప్పిన రీతిగా వాయుహుండు మానిడం పాడవంద కవియేనల్లే నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పదం అలాగే తథాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే అని చెప్పిన రీతిగా ఏది చెప్పినా కూడా నీ విషయంలో కొంత మాకు చెప్పితే చాలు, ఆ కవిత్వం కవిత్వం అవుతుంది, అదే కావ్యమవుతుంది అన్నారు. ఆయిహొండ శీర్వళ్ళల్ భగవంతుడు వాస్తవంగా రూపమేవహి అస్య మహిమానం వ్యాచష్టే అన్నారు. ఆ భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఆళ్వారు ఆచార్యులు పదే పదే అక్కడ చెబుతూనే ఉన్నారు. ఆయిహొండ శీర్వళ్ళల్ ఆళిప్పిరా నెనక్కేవుడ వేదాంతము వాక్యాలంతా కూడా భగవంతుని యొక్క గుణగణాన్ని అద్భుతంగా చెప్తూ ఉన్న అపహత పాప్మ విజరహ విమృత్యు విశోక సత్యకామ సత్యసంకల్ప అన్న రీతిగా ఆ భగవంతుని యొక్క గుణములు అలా ఉంటాయి. అటువంటి అనంతాది గుణములు కలిగినటువంటి అందులో కూడా హేయ ప్రత్యరీక కళ్యాణం ఎటువంటి నిర్దుష్టమైనటువంటి గుణములు గలవాడు భగవంతుడు పరమోదారుడు అన్నారు. ఆళిప్పిరాన్ ఎనక్కే ఉడన్ ఇక్కడ ఎందుకు ఆళిప్పిరాన్ అని చెప్పారంటే ఆళి అంటే సుదర్శన చక్రం అని ఇక్కడ అర్థం. ఆ సుదర్శన చక్రాన్ని ఎల్లప్పుడూ కూడా భగవంతుడు కుడి చేతను ధరించి ఉంటాడు. కనుక విరోధి నిరసన శీలత్వం కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆళిప్పిరాన్ ఎనక్కే ఉడన్ మాకు తప్ప ఇంకెవ్వరికీ కూడా అతను ఉండనే ఉండ నా కవిత్వానికి విషయం ఎవరు అంటే భగవంతుడే అన్నారు. అటువంటి భగవంతుణ్ణి ఇక్కడ చెప్తూ వాక్ తూయ్మ ఇలామ ఇనాలే
மாதவா உன்னை வாய்க்கொள்ள மாட்டேன் நாக்கு நின்னையல்லால் அறியாது நானதஞ்சுவன் என் வசமன்னு பெரியாழ்வார் திருமொழியிலோ விஷ்ணுஜித்திரவார் செப்பினர் இதுகா சழக்கு நாக்கொடு புன்கவி சொன்னேன் சங்குடு சக்கரமேந்திரான் பிழைப்பராக ஒந்தம்மடியார் சொல்வறுப்பது பெரியோர் கடனன்னே விழிக்கங் கண்ணிலே நின் கண்மத்தல்லால் வேறு ஒருவரோடு என் மனம் பத்தாது அனி నొక్కి వక్క అణిస్తున్నారు పెరిగ. ఆ దశకాన్ని మనం చదువుతూ ఉంటే ఆ భగవంతుణ్ణి తప్ప మనం ఎవరిని కూడా ఎప్పుడూ కూడా మనం తలచనే తలచము. ఆ ప్రకారంగా వాయుహుండు మానిడం పాడవంద కవియేన్ అల్లే భగవంతునికే ఆయిహుండ శీర్వళ్ళల్ ఆళిప్పిరాన్ ఎనక్కే వడన్ భగవంతుడు నాకే నాకు అసాధారణ స్వామిగా ఉన్నాడు అని చెప్పింది సాయి హుండ ఇమ్మయుం సాధిత్తు వానవర్ నాటి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారం ఏదైతే ఉందో అర్చావతారం అందరికీ కూడా ఇష్టమైనటువంటి అవతారం. ఎందుకంటే అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అని చెప్పలేదా? కనుక భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ సందర్శనం చేత ప్రతి ఒక్కరి కూడా పులకిత గాత్రులు అవ్వలేదా? అందుకే వేదాంత దేశకుల వారు నిరంతరం నిర్విషతస్తుదీయం అస్పృష్ట చింతాపదం ఆధిరూప్యం సత్యం శపే వారణశైలనాథ వైకుంఠవాసేపి నమేభిలాష అని చెప్పలేదా? స్వామి నాకు వైకుంఠం వలదు, ఈ లోకంలోనే నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నేను సందర్శిస్తూ ఎల్లప్పుడూ కూడా ఇక్కడే కైంకర్యం చేసుకుంటా అని చెప్పలేదా? అటువంటి ముడిచ్చోదియా ఉన్నది ముగచ్చోది మలందదవో అడిచ్చోది ఇరి నిన్న తామరయా అలందదవో పడిచ్చోది ఆడగుడం పల్లెహరణ నిన్ పైంబొన్ కడిచోది కలందదు ఓ తిరుమాలే కట్టురయ్యే అని చెప్పలేదా? ఈ ప్రకారంగా అర్చావతారం, ఆ అర్చావతారం భగవంతుడు మనకు ఇక్కడ వేంచేసి మనకందరికీ కూడా 108 దివ్య తిరుపతిలో అర్చా స్వరూపిగా స్వామి పరమపదనాథుడు వేంచేసి ఉండి మన యొక్క కళ్ళకు ఆ భాగ్యాన్ని ఆనందాన్ని భగవంతుడు కలిగిస్తున్నాడు కదా. షాయి హుండ ఇమ్మయం సాధిత్ వానవర్ నాటి, షాయి అంటే కాంతి, అత్యుజ్వలమైనటువంటి అన్న మోక్షం కన్నా కూడా మోక్షసుఖం కన్నా కూడా విలక్షణమైనటువంటి ఇహలోక ఆ సౌఖ్యం ఏదైతే ఉందో అదే గొప్పదన్నారు. కనుక అటువంటి ఐహికం కావచ్చు ఆముష్పికం కావచ్చు ఇలా చెప్తూ షాయి హుండ ఇమ్మయం సాధిత్ వానవర్ నాట్టయమన్నారు. ఇది ఎలా ఉందంటే నిత్యసూరులకందరికీ కూడా అతడు యథేష్ట వినియుజ్యమానంగా ఉన్నాడు. అందుకే చెప్తూ ఉంటారు శేషభూతులు మనమందరం కూడా శేషి సాక్షాత్ శ్రీమన్నారాయణ. తేవయం భవతారక్ష్యాః భవద్విషయ వాసినః నగరస్థో వనస్థో వా త్వన్నో రాజా జనేశ్వరః అని రామునితో ఆ మునులందరూ చెప్పరు. ఎక్కడ ఉన్నా కూడా మాకు రక్షకుడు నీవే అని చెప్పలేదా? అదే ప్రకారంగా ఇక్కడ కూడా వానవర్ నాట్టయం నీ కండుహొళ్ళెన్ని వీడుం తరుణ్. అటువంటి ఆ స్వామి దేవదేవుడు ఓ భక్తులారా ఓ ఆశ్రితులారా నీ మీరందరూ కూడా ఈ మోక్ష మార్గం ఏదైతే ఉందో దాన్ని మీరందరూ కూడా తెలుసుకొని ఆ మోక్ష సామ్రాజ్యాన్ని పొంది మోక్షానందాన్ని పొందండి అన్నారు. అందువల్ల రామం ప్రతి భరత అన్న రీతిగా రాముడు తిరిగి రాగానే భరతుడు ఏ ప్రకారంగా అన్నింటినీ కూడా చూపెట్టాడో అదే ప్రకారంగా నిత్యసూరులందరూ కూడా ఆ ముక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ముక్తానుభవం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా చూపించారు. ఈ ప్రకారంగా ఈ పాసురంలో విశేషంగా అక్కడ ఆళ్వారుల యొక్క వీడుం తరుం నిన్ను నిన్నే అన్నారు. ఇది ఎలా ఉందంటే క్రమక్రమంగా మనకి అన్నింటినీ కూడా అందజేస్తాడు దేవదేవుడు. మనం ఏ దేనికి కూడా తొందర పడకూడదు. ఎందుకంటే భగవంతునికి అన్నీ తెలుసు. కర్మణ్యేవాధికారస్తే అన్న రీతిగా మన యొక్క కర్మ ఏదైతే దాన్ని చెయ్యాలి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు క్రమక్రమంగా కలుగుతుంది. కనుక ఐహిక ఆముష్మిక ఫలప్రదాత అయినటువంటి ఆ పరమపదనాథుణ్ణి మీరందరూ కూడా సేవించండి. పరమపదనాథుణ్ణి మీరందరూ కూడా స్తుతించండి. అల్ప మానవుని స్తుతించకండి అని ఆళ్వారుల యొక్క విశేషమైనటువంటి ప్రార్థన. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. ஃபாய்கொண்டு மானிடம் பாட வந்த கவியேனல்லேன் வாய்கொண்டு மானிடம்
பாடவந்த கவியே நல்லேன் ஆய்கொண்ட சீர்வள்ளாடி பிரான் எனக்கே உளன் ஆழிபிரான் எனக்கே புலன் சாய்கொண்ட இம்மையும் சாதித்துவானவர் சாய்கொண்ட இம்மையும் சாதித்துவானவர் நாட்டையும் நீ கண்டு கொள் என்று வீடும் தரும் நின்று ஆழ்வார் திருவடிகளே சரணம்